మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చి 16-17 హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 3,500 ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా మనం ఈ లాంఛనంగా ప్రారంభించేసుకున్నాం. మీ అందరికీ తెలిసిన మరొక కార్యక్రమం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అర్హత కలిగిన పేదవాళ్ళందరూ కూడా 200 యూనిట్ల వరకు కరెంటు కాల్చుకునే కార్యక్రమంలో భాగంగా వైట్ రేషన్ కార్డు ఉండి 200 యూనిట్లు వచ్చేటువంటి ప్రతి ఇంటికి బిల్లు లేకుండా 0 బిల్లు ఇచ్చే కార్యక్రమాన్ని మార్చి నెల నుంచి మొదలు పెట్టాం. ఎవరికైనా పొరపాటున కార్యక్రమంలో, ప్రజాపాలనలో కార్యక్రమంలో భాగంగా గ్రామ సభలో మీరు ఇచ్చినటువంటి అప్లికేషన్ లో మీ మీటర్ సర్వీస్ కనెక్షన్ సంబంధించిన నంబర్ కానీ రేషన్ కార్డు సంబంధించిన నెంబర్ కానీ తప్పుగా మీరు నమోదు చేస్తుంటే వాళ్ళది లిస్ట్ లో రాకపోతే కూడా మళ్ళీ చాలా స్పష్టంగా చెప్పాం, 200 యూనిట్ లోపల మీ బిల్లు వస్తా ఉంటే ఆ లిస్ట్ లో 0 బిల్లు రాకపోయినా మీరు ఎవరు బిల్లు కట్టాల్సినటువంటి అవసరం లేదని చాలా స్పష్టంగా ఇచ్చాం. మీ దగ్గర ఉన్న మండల డెవలప్మెంట్ ఆఫీస్ లో ప్రజాపాలన సంబంధించిన ఒక అధికారిని నియమించి రోజువారీ ఎవరు వచ్చినా అప్లికేషన్ తీసుకొని దాని 200 లోపల ఉంటే ఆ లిస్ట్ లో ఎంట్రీ చేయమని చెప్పాం. మీరు నేరుగా మండల డెవలప్మెంట్ ఆఫీస్కి వెళ్ళండి, మీ సంబంధించిన సమాచారాన్ని వారికి ఇవ్వండి, వెంటనే మీ పేరు అందులో అప్లోడ్ అవుతుంది, మీకు కూడా 0 బిల్లు వస్తుందని కూడా మీ అందరికీ సవినయంగా మనవి చేస్తా ఉన్నాను. 200 యూనిట్ల ఉండి తెల్ల రేషన్ కార్డు ఉండి మీకు 0 బిల్లు రాకపోయినా మీరు బిల్లులు కట్టాల్సినటువంటి అవసరం లేదు. ఏ అధికారి వచ్చి కూడా మిమ్మల్ని బిల్లులు కట్టమని అడిగే పరిస్థితి కూడా లేకుండా మేము చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చామని కూడా మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తా ఉన్నాను. మిత్రులారా, ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నానంటే మేము ఇచ్చిన 6 గ్యారంటీలు పట్టు మరి 90 రోజులు కూడా పూర్తి కాకుండానే వీటన్నిటిని మొదలుపెట్టి ప్రజలకు అందించేటువంటి కార్యక్రమం చేశాం. అంటే చెప్పిందే చేస్తాం, చేసిందే చెప్తాం. బస్సులో మహిళలందరికీ ఫ్రీగా ఉచితంగా ప్రయాణం చేసే కార్యక్రమాన్ని ప్రకటించాం, వెంటనే అమలు చేశాం. కొన్ని కోట్ల సార్లు ఈరోజు రాష్ట్రంలో మహిళలు ఫ్రీగా బస్సులో తిరుగుతూ ఉన్నారు. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పాం, మొదలు పెట్టాం, ఇస్తా ఉన్నాం. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా ఉన్నాం, ఇంద్రమ ఇల్లు ఇస్తా ఉన్నాం, మొదలు పెట్టాం, ఇవ్వబోతా ఉన్నాం. కరెంటు ఉచితంగా 200 యూనిట్ల వరకు ఇస్తామని చెప్పాం, ఇస్తా ఉన్నాం. 10 లక్షల వరకు రాజు ఆరోగ్యశ్రీ వాడుకునేటట్టుగా చేస్తామని చెప్పాం, చేస్తా ఉన్నాం. రేపు పొద్దున ఈ మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గంలో కూడా ఈ రోజు మీరు ఇచ్చిన ప్రతి సమస్యని రాసుకొని వెళ్తా ఉన్నాం, వాటన్నింటిని కూడా అమలు చేస్తాం. మీరందరూ కూడా పెద్ద మనసుతో నిన్న శాసనసభ ఎన్నికల్లో ఏ రకంగా అయితే శ్రీహరి గారిని గెలిపించి ఆశీర్వదించి పంపించి ఈ రోజు సమస్యల పరిష్కారం చేపించుకున్నారో, రేపు జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వంశీ చంద్రరెడ్డి గారిని చేయి గుర్తుపైన భారీ మెజార్టీతో మీరు గెలిపించి పంపించండి. మీకు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా అమలు చేసే బాధ్యత మేమంతా తీసుకుంటామని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తా ఉన్నాను.